हमारे आचार्य जयशंकर पेर मीद ने व्यवसाय विश्वविद्यालय विद्यार्थुलु गत 12 రోజులుగా చేస్తున్న వీరోచిత పోరాటం ఎందుకంటే ఈ యూనివర్సిటీకి చెందిన విలువైన 100 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించిందని జీవో 55 రిలీజ్ చేసినట్టుగా తెలిసి యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా గత 12 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో ఉండే ఏ పెద్ద మనిషి కూడా వీళ్ళ బాధలు వినడం లేదు ఈ చెట్ల బాధను వినడం లేదు ఇందులో ఉండే మరి జీవాల బాధలు వినడం లేదు ఈ ఇక్కడ ఉండే ఏదైతే బయోడైవర్సిటీ ఉన్నదో ఆ బయోడైవర్సిటీ గురించి ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు వాళ్ళకి ఎంతసేపు రియల్ ఎస్టేట్ ఎకరాల భూమి లేకపోతే రియల్ ఎస్టేట్ ఆ కంపెనీల బాధలే గుర్తుకొస్తున్నాయి తప్ప ఈ పేద విద్యార్థుల బాధలు గుర్తుకొస్తలేవు అందుకొరకే మేము ఇవాళ బహుజన సమాజ్ పార్టీ తరపున విద్యార్థులకు సంఘీభావంగా యూనివర్సిటీ నుండి ఈ హైకోర్టు బిల్డింగ్ వేరే చోటికి తరలించాలి ప్రపోజ్డ్ హైకోర్టు బిల్డింగ్ వేరే చోటికి తరలించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి మేము రావడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ తరపున ఈ శాంతియుతంగా పోరాటం చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా మేమందరం కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది నిజంగా విద్యార్థుల బాధలు వర్ణనాతీతం వాళ్ళు ఎంతో కష్టపడి దాదాపు 25 సంవత్సరాల నుండి మరి గొప్ప సైంటిస్టుల పర్యవేక్షణలో ఇక్కడ చాలా చక్కగా మరి అంతరించిపోతున్న వృక్షాలను రక్షిస్తూ అంతరించిపోతున్న మూగ జీవాలను రక్షిస్తూ గొప్ప పరిశోధనలు చేస్తూ తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఎక్కువగా దిగుబడి వచ్చే వంగడాలను తయారు చేయాలని రాత్రింబవళ్లు శ్రమిస్తున్న విద్యార్థులకు సంబంధించిన భూమిని ఒక్క జీవోతో వాళ్ళను ఏమాత్రం కన్సల్ట్ చేయకుండా వాళ్ళ ప్రొఫెసర్లను కన్సల్ట్ చేయకుండా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఇవాళ ఈ భూమిని గుంజుకుంటున్నారు దీన్ని మేము అపోజ్ చేస్తున్నాం మొత్తం తెలంగాణలో ఉండే రైతాంగం అంతా కూడా అపోజ్ చేస్తుంది ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా పేద వర్గాలకు చెందిన వాళ్ళు లక్షలకు లక్షలు ఫీజులు కట్టి క్యాపిటేషన్ ఫీజులు కట్టి డొనేషన్లు కట్టి ప్రైవేట్ యూనివర్సిటీలో చదవలేక ప్రభుత్వం ఇచ్చే రీఎంబర్స్మెంట్ మీదనే ఆధారపడి ఇంత గొప్ప చరిత్ర ఉన్న 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యూనివర్సిటీని మరి రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నదని మాకు అర్థమవుతుంది ఇప్పటికే ఈ భూముల్లో చాలా వరకు కూడా యూనివర్సిటీ భూముల్లో చాలా వరకు కూడా అన్యాక్రాంతమైన పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు గుంజుకున్నాయి నిజంగా ప్రభుత్వానికి హైకోర్టు గొప్ప బిల్డింగ్ కట్టాలంటే ఇదే రాజనగర్ పక్కపొంటి రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీలకు విల్లాలు కట్టడం కోసం 1000 ఎకరాలు దారాదత్తం చేసింది అందుకని 100 ఎకరాలు తీయండి అదే జడ్జిలకు అదే విల్లాలు కట్టివ్వండి అదే లాయర్లకు కట్టివ్వండి విల్లాలు ఎవరుద్దంటున్నారు ఈ పిల్లల నోట్ల మట్టి కొడుతున్నారు మరి మీరు కేబీఆర్ పార్క్ లో కట్టగలరా కేబీఆర్ పార్క్ సిటీ సెంటర్ ఉంది దాంట్లో కట్టగలరు హైకోర్టు అదే విధంగా మీరు ఇందిరా పార్క్ లో కట్టండి లేకపోతే బొటానికల్ గార్డెన్ లో కట్టండి లేకపోతే సంజీవ పార్క్ లో కట్టండి ట్యాంక్ బండ్ పక్కన ఉంటే అక్కడ ఎందుకు కట్టరు అంటే ఇక్కడైతే విద్యార్థులు మరి చెట్లను కొట్టేసి ఎవరు కట్టమంటున్నారు గుట్టలలో కట్టండి రాచకొండ గుట్టలలో కట్టండి గుండ్లే ఉన్నాయి కదా లేక